నేను ఒక బాధ్యత కలిగిన రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు కలియుగ దైవంగా కొనియాడబడేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దాన్ని పూర్తిగా మరి ఇవాళ హిందువులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామిని ఆ పవిత్రతను కాపాడాలని, గత ప్రభుత్వము ఏ రకంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చేపట్టే కార్యక్రమాలు వాటన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ పుణ్యక్షేత్రాన్ని హిందువుల మనోభావాలను కాపాడాలని ఒక బహిరంగ లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది. తప్పకుండా తిరుపతి ఆ యొక్క పవిత్రతను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి కట్టుబడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పలు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పార్లమెంట్ సభ్యునిగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు వాళ్ళ వారి దృష్టికి తీసుకొస్తున్నాను. తప్పకుండా దానికి కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఉందని చెప్పి ఒక బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాను. దయచేసి విలేకరులు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి కోరుతాను. నేను ఒక బాధ్యత రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు కలియుగ దైవంగా కొనియాడబడేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దాన్ని పూర్తిగా మరి ఇవాళ హిందువులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామిని ఆ పవిత్రతను కాపాడాలని, గత ప్రభుత్వము ఏ రకంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చేపట్టే కార్యక్రమాలు వాటన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ పుణ్యక్షేత్రాన్ని హిందువుల మనోభావాలను కాపాడాలని ఒక బహిరంగ లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది. తప్పకుండా తిరుపతి ఆ యొక్క పవిత్రతను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి కట్టుబడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పలు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పార్లమెంట్ సభ్యునిగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు వాళ్ళ వారి దృష్టికి తీసుకొస్తున్నాను. తప్పకుండా దానికి కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఉందని చెప్పి ఒక బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాను. దయచేసి విలేకరులు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి కోరుతాను.